కోవిడ్ కారణంగా తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న తమ పార్టీ ఉద్యమకారులను బ్రతికించిన నెల్లూరులోని నారాయణ హాస్పిటల్ యాజమాన్యాన్ని సిపిఐ నేత నారాయణ అభినందించారు. ప్రాణాల మీద ఆశలు పోగొట్టుకున్న వారికి ప్రాణం పోశారన్నారు. వీళ్ళిద్దరూ వినోద రామబ్రహ్మం ఇద్దరు నెల్లూరు జిల్లా ఉద్యమకారులు. వీరికి కోవిడ్ వచ్చింది. అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి టెస్ట్ 8 రోజుల తర్వాత నెగిటివ్ అని ఇచ్చారు కాబట్టి ఫ్రీ ఉండిపోయారు. అయితే మరుసటి రోజే +6 వెళ్ళిపోయింది. తర్వాత చాలా ఇబ్బంది వస్తే నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేర్పడానికి ప్రయత్నించాం. అప్పుడు భాస్కర్ రెడ్డి అని ఇన్ఛార్జ్ వెంటనే పెద్ద ప్రాతిపదిక మీద వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చాడు. చేరగానే సీరియస్గా ఉండింది. అప్పుడు డాక్టర్ రఘు చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకొని కృషి చేశాడు. దాదాపుగా మాకు హోప్స్ పోయింది రామరామ్ మీద. అట్లాంటి వాడిని బతికించి ఇప్పుడు చివరికి సేఫ్గా ఇంటికాడికి వచ్చాడు. దానిలో నారాయణ కాలేజ్ హాస్పిటల్ తీసుకున్న భాస్కర్ రెడ్డి సహాయం, తర్వాత డాక్టర్గా డాక్టర్ రఘు చేసినటువంటి సహాయం చాలా మరవలేంది. ఆ విధంగా ఉద్యోగాలని దంపతుల్ని సజీవంగా పంపించారు. కోవిడ్ జయించినటువంటి దంపతులు వీళ్ళు. వీరి ఈ విధంగా ఉండడానికి కారణం నారాయణ మెడికల్ కాలేజీ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, యాజమాన్యం, వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.